నమస్తే, వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. వరల్డ్ కప్ లో సరికొత్త వివాదం, ధోని కీపింగ్ గ్లౌజ్ పై జగడం, బలిదాన్ బ్యాచ్ పై ఐసీసీ అభ్యంతరం, ఎంఎస్డి అభిమానులు గరం గరం, ధనాధన్ కు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్, గ్లౌజులు తొలగించనక్కర్లేదన్న బీసీసీఐ, ధోని కీపింగ్ గ్లౌజ్ పై వివాదం ముదురుతోందా, ఐసీసీ రూల్స్ ఒక్క ధోనీకే వర్తిస్తాయా, పాకిస్తాన్ మంత్రి కామెంట్స్ వెనుక ఆంతర్యమేంటి, దేశభక్తిని ప్రదర్శించడం నేరమా, ధోని కీప్ ది గ్లౌస్, ఇదే ఇవాల్టి టుడేస్ ఫోకస్. వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి శుభారంభం చేసింది టీమిండియా. రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. ఇక లెగ్ స్పిన్నర్ చాహల్ మాయ చేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ పెహల్ కువాయ్ను చాహల్ బౌలింగ్ లో ధోని స్టంప్ అవుట్ చేశాడు. ఆ సమయంలో రీప్లేలో ధోని ధరించిన గ్లౌజులపై ఉన్న బలిదాన్ బ్యాడ్జిని భారత అభిమానులు దేశభక్తితో ఉప్పొంగిపోయారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలే ఈ లోగోపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ లోగోను తొలగించాలంటూ బీసీసీఐని కోరింది. దీనిపై ధోని అభిమానులు భగ్గుమన్నారు. ప్రపంచకప్లో ధోని కీపింగ్ గ్లౌజ్పై ముదురుతున్న వివాదం. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ధోని గ్లౌజ్లకు భారత ఆర్మీ బలిదాన్ లోగో. ధోని దేశభక్తిని చూసి పులకించిపోయిన భారత ప్రజలు ఇండియన్ ఆర్మీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ఎంఎస్డి. సోషల్ మీడియాలో షేర్ చేసిన అభిమానులు 2011లోనే ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా, 2012లో సైనిక దళంలో శిక్షణ తీసుకున్న ధోని, ట్రైనింగ్ లో భాగంగా 5 సార్లు పారాషూట్ డ్రైవింగ్ చేసిన ధోని, 2012లోని గ్లౌజులపై భిన్నంగా స్పందించిన ఐసీసీ, కీపింగ్ గ్లౌజులపై బలిదాన్ గుర్తులు తొలగించాలని కోరిన ఐసీసీ. నిబంధనలను ధోని ఉల్లంఘించారన్న ఐసీసీ, ధోని బలిదాన్ బ్యాడ్జ్పై పాక్ మంత్రి ఫైర్, ధోని అక్కడున్నది మహాభారతం కోసం కాదంటూ విమర్శలు, ధోనికి మద్దతుగా నిలిచిన అభిమానులు, గ్లౌజులు తొలగించాల్సిన పని లేదంటూ ఆగ్రహం, ధోని కీప్ ది గ్లౌజ్ అనే హ్యాష్ ట్యాగ్తో ప్రచారం. బీసీసీపై ఒత్తిడి తీసుకువచ్చిన ఎంఎస్డి ఫ్యాన్స్, ధోనికి మద్దతుగా నిలిచిన బీసీసీఐ, ఐసీసీ అనుమతి కోరుతూ లేఖ. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 వికెట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్లో ధోని వికెట్ కీపింగ్ చేస్తూ పచ్చరంగు గ్లౌజులు ధరించాడు. వాటిపై భారత ఆర్మీకి చెందిన బలిదాన్ ఆత్మార్పణం గుర్తు ఉండడంతో దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. దీన్ని గుర్తించిన ధోని అభిమానులు ఆ గ్లౌజుల ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేస్తూ ఇండియన్ ఆర్మీపై అతనికున్న అభిమానాన్ని కొనియాడారు. అంతేకాదు, ఈ మ్యాచ్లో ధోని మిడిల్ ఆర్డర్లో వచ్చి బాధ్యతాయుతంగా ఆడి 34 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తొలి ఇన్నింగ్స్లో ఫెలుక్ వాయోను స్టంపౌట్ చేశాడు. ఈ సందర్భంగా ధోని ధరించిన గ్లౌజులకు ఉన్న బలిదాన్ గుర్తు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా 2011లో ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదా దక్కిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అతను స్వల్పకాల శిక్షణకు కూడా వెళ్లాడు. ఆగ్రాలో నిర్వహించిన ఈ ట్రైనింగ్లో ధోని 5 సార్లు పారాషూట్ డ్రైవింగ్ చేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ధోని ధరించిన ఆర్మీ గుర్తులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ధోనితో ఆ లోగును తీయించాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి కూడా చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆటగాళ్ల దుస్తులు, కిట్ సామాగ్రిపై జాతి, మత, రాజకీయ సందేశాత్మక గుర్తులు ఉండరాదని పేర్కొంది. ధోని కీపింగ్ గ్లౌజ్లకు ఉన్న ఆర్మీ గుర్తులను వెంటనే తీయించాలని తాము బీసీసీఐని కోరామని ఐసీసీ జనరల్ మేనేజర్ ఫర్లాంగ్ తెలిపారు. ఐసీసీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిన వెంటనే ధోని అభిమానులే కాదు, భారత ప్రజలు, రాజకీయ నాయకులు, పూర్వ సైనికాధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
act on the Pakistan. Dhoni is a serving officer of the Indian Army. He is a Lieutenant Colonel rank officer from the parachute regiment of the Territorial Army. He's proud army man. So if he's having an insignia of the Indian Army, there's nothing wrong. He's proud of the fact that he wears a uniform of a Territorial Army. He's a Lieutenant Colonel of the parachute regiment. There's so many logos which people wear on the dresses. If you see the cricket matches, there's certain products which are not conducive to health. Why haven't people raised objection to that? It's just a juvenile act on the Pakistan to have named this point. I think Dhoni should be respected for what he is, and he's very proud of the fact that he's an army officer. Dhoni ji vente desam desa bhaktini pradarshinchadam neram antu prashnincharu. Dhoni keep the gloves ane hashtag to social media lo vistrutanga pracharam chesaru. దాంతో ఈ విషయంలో అప్పటి వరకు మౌనంగా ఉన్న బీసీసీఐ దిగిరాక తప్పలేదు. క్రికెట్ ఆటకు వేట్కోలు పలికిన తర్వాత భారత సైన్యంలో చేరుతానని ఎంఎస్ ధోని ఎన్నోసార్లు చెప్పారు. అంతేకాదు భారత పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక దళాలకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకున్నారు. గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదా కూడా పొందారు. అంతేకాదు తనకు ప్రకటించిన పద్మ పురస్కారాన్ని సైతం ఆయన ఒక సైనిక అధికారిగానే స్వీకరించారు. ఆ గౌరవంతోనే ఆయన తన గ్లౌజులపై ప్రత్యేక పారాదళాలు ధరించే బలిదాన్ బ్యాడ్జ్ను ధరించారని విశ్లేషకులు అంటున్నారు. ఇది దేశ ప్రజలకు ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చే విషయమని చెబుతున్నారు. మొదట దేశం, ఆ తర్వాతే అన్ని. ఇదే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్టైల్ అని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతున్నారు. ఏ దేశం ఏగినా సరే ధోని సర్వదా తన దేశం పట్ల తనకున్న భక్తిని చాటుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో ఒకసారి న్యూజిలాండ్తో T20 ఆడుతున్నప్పుడు భద్రతా అంచెలను దాటుకుని ఓ వ్యక్తి మైదానంలోకి పరిగెత్తుకొచ్చాడు. ధోనీకి పాదాభివందనం చేశాడు. ఆ సమయంలో అతడి చేతిలో ఉన్న జెండా కింద పడబోతుంటే ధోని అందుకున్నాడు. తన సమయ స్ఫూర్తితో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ధోనీకి సైన్యంలో సేవలందించడం చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఎన్నోసార్లు మీడియాకు చెప్పాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత సైన్యంలో చేరతానని పేర్కొన్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా సైనికులతో కలిసిపోతుంటాడు. భారత సైన్యం ధోనీకి లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2018 ఆయన పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యాడు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పురస్కారం అందజేసేటప్పుడు ధోని సైనిక దుస్తుల్లో వచ్చి ఆశ్చర్యపరిచాడు. దేశభక్తిని చాటుకున్నాడు. అంతేకాదు ఇండియన్ పారాచూట్ రెజిమెంట్లో ధోని ప్రత్యేక సైనిక శిక్షణ తీసుకున్నాడు. ఓ సాధారణ సైనికుడిలాగే మిగిలిన అందరితో కలిసిపోయాడు. ఓ సాధారణ లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ధోనీకి చాలామంది కష్టం విలువ తెలుసని అంటారు. 20 వయసులో కుటుంబం కోసం తన తండ్రి కోరిక మేరకు చిరుద్యోగం చేశారు. టికెట్ కలెక్టర్గా 3 పనిచేశారు. పారాచూట్ డైవింగ్ ట్రైనింగ్లో భాగంగా ఎంతో కష్టపడ్డారని సైనిక అధికారులు కూడా చెబుతారు. ఎన్నో వారాల పాటు జరిగే ఈ శిక్షణను ధోని కోసం కొన్ని వారాల్లో పూర్తి చేసి ఔరా అనిపించారు. ఇప్పటికే 5 పారాచూట్ డైవింగ్ కూడా చేశారు. అటు పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించడమే కాదు, వారిని స్మరిస్తూ ఆసిస్తో జరిగిన వన్డే మ్యాచ్లో జట్టు మొత్తం ఆర్మీ క్యాప్లతో బరిలోకి దిగేలా చేశాడు ధోని. ఇప్పుడు వన్డే ప్రపంచ కప్లో తన కీపింగ్ గ్లౌజ్పై బలిదాన్ బ్యాడ్జ్ వేయించుకున్నాడు. సాధారణంగా విరాట్ కోహ్లీతో పాటు ఇతర భారత బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు తమ హెల్మెట్లపై మువ్వండల జెండా గుర్తు ఉంచుకుంటారు. అదే ధోని హెల్మెట్పై మీరు జెండా గుర్తు చూసి ఉండరు. అందుకు ఓ కారణముంది. మహి తాను వికెట్ కీపింగ్ చేసే సమయంలో పదే పదే తన హెల్మెట్ను కింద పడేస్తాడు, ఓ పక్కన ఉంచుతాడు. అలా అప్పుడప్పుడు నేలపై పెట్టాల్సి వస్తుందని కీపింగ్ హెల్మెట్పై జాతీయ జెండా చిహ్నం ఉంచుకోడు. ఆయన దృష్టిలో మువ్వన్నెల జెండా ఎప్పటికీ వినీలాకాశంలో అంతెత్తున రెపరెపలాడాల్సిందే. 2015 ప్రపంచ కప్ సమయంలో ధోని ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అప్పుడే అతడి భార్య సాక్షి బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా అందరు తండ్రులు వెంటనే అక్కడ వాలిపోయి గారాల పాపాయిని ముద్దాడుతారు. కొందరు మాత్రం ఇందుకు మినహాయింపు.
అందులో ధోని ఒకడు. జాతీయ విధులపై తాను విదేశాలకు వచ్చానని, పూర్తయ్యాకే బిడ్డను చూసేందుకు వెళ్తానని చెప్పాడు. అలాగే చేశాడు. ధోని దేశభక్తి గురించి చెప్పేందుకు ఇలాంటి ఘటనలు మరెన్నో ఉన్నాయి. అంతేకాదు, భారత్కు ఒక T20, 2 వన్డే ప్రపంచ కప్ అందించిన సారథి కూడా ధోనీనే అన్న విషయం ఎవ్వరూ కూడా మరిచిపోరాదు. ప్రస్తుతం క్రికెటర్గా ఉంటూనే ధోని టెరిటోరియల్ ఆర్మీ పారాచూట్ రెజిమెంట్లో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. ప్రేరణ 3 అక్షరాల పదం, కానీ అపార శక్తిమంతం. కొండల్ని కరిగించగలదు, కదిలించగలదు, దేశాన్ని పాలించగలదు, ప్రపంచాన్ని శాసించగలదు, సామాన్యుణ్ణి మహారాజశ్రీగా మార్చగలదు. ప్రేరణ 2 రకాలు, బాహ్యం, అంతర్గతం. ఈ రెండోది మహాబలశాలి. రక్తం సలసలా మరిగించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయిస్తుంది. అంతర్గత ప్రేరణ పొందేందుకు ఏదైనా ఒక వస్తువును గుర్తుగా పెట్టుకుంటారు. అంటే భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని గ్లౌస్ పై బలిదాన్ గుర్తులా అన్నమాట. దానినే ICC తొలగించాలని చెప్పింది. 2 ప్రపంచకప్ ముద్దాడి ఆటకు వీడ్కోలు పలకాలన్న మహేంద్రుడి ప్రేరణని సింపుల్గా చంపేయాలని చెప్పేసిందన్నమాట. అందుకే ఇది దేశవ్యాప్తంగా అగ్గిని రాజేసింది, తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నాడు. భారత్ కు T20 వరల్డ్ కప్ తో పాటు ODI వరల్డ్ కప్ ను సైతం సాధించి పెట్టారు. ఈసారి కూడా దేశానికి ప్రపంచ కప్ ను సాధించాలి అనే బరిలోకి దిగాడు ధోని. అయితే ధోని దేశభక్తిని మెచ్చుకుంటూ అభిమానులు భారీ స్థాయిలో పోస్టులు పెట్టారు. ఇదే ICCకి కంటగింపుగా మారిందా? అందుకే ధోనిని టార్గెట్ చేశాయా? ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ధోని గ్లోవ్స్ పై బాలిదాన్ గుర్తు కనిపించింది. వీడియోగ్రాఫర్లు దానిని టీవీ తెరపై పెద్దది చేసి చూపించారు. దీంతో అభిమానులు అతడి దేశభక్తిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టారు, ప్రశంసించారు. ఇవి స్వయంగా ICC కంటపడ్డాయా లేదా గిట్టని వారెవరైనా ఫిర్యాదు చేశారో తెలియదు, కానీ బాలిదాన్ గుర్తు తొలగించాలని BCCIకి సూచించింది. అసలు ధోని ఇప్పుడే ఎందుకు ఆ గుర్తు ధరించాడు? ఎందుకంటే అతడికి కెరియర్ దాదాపు చరమాంకంలో ఉంది. టెస్టులకు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. ఫిట్నెస్ పర్వాలేదనిపించినా నడుం నొప్పి విపరీతంగా వేధిస్తోంది. మునిపటిలాగా ఆడడం కష్టమవుతోంది. దాదాపు ఇదే చివరి ప్రపంచ కప్ టోర్నీ అని అంతా అనుకుంటున్నారు. తన అనుభవంతో ప్రపంచ కప్ను దేశానికి మరోసారి అందించి క్రికెట్కు గుడ్ బై చెప్పాలని ధోని భావిస్తున్నారని కొంతమంది చెబుతున్నారు. అదే జరిగితే అతడి కెరియర్ సైతం సంపూర్ణమవుతుంది. దీనికి ఎంతో ప్రేరణ అవసరం. గ్లోవ్స్ పై సైన్యానికి బలిదాన్ గుర్తు ప్రేరణ ఇవ్వగలదని అంటున్నారు. అయితే ICC నిబంధనల ప్రకారం ఆటగాళ్ల దుస్తులపై, యాక్సెసరీస్పై మత, వాణిజ్య, సైనిక చిహ్నాలు ధరించొద్దని కొంతమంది చెబుతున్నారు. అందుకే ఇది నిబంధనలకు విరుద్ధమని, ఆ గుర్తు తొలగించాలని BCCIని కోరామని, మొదటి ఉల్లంఘన కాబట్టి జరిమానా విధించడం లేదు అని ICC ప్రతినిధి క్లెయిర్ ఫ్లోరాంగ్ తెలిపారు. దాంతో ICCపై అభిమానులు భగ్గుమన్నారు. ధోని లెఫ్టినెంట్ కల్నన్ అతడి దేశభక్తితో ఇతరులకు ఏం నష్టమని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ధోని కీప్ ది గ్లో హ్యాష్ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల్ని ఔపోసాన పెట్టిన ధోని నిజానికి నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తాడు? వాస్తవంగా ధోని గ్లోవ్స్ పై గుర్తును పరిశీలిస్తే అది బలిదాన్ గుర్తు కాదని స్పష్టంగా తెలుస్తోందని మరికొందరు అంటున్నారు. బలిదాన్ లోగో ఆకారం మాత్రమే ఉంది. అందులో దేవనాగరి లిపిలో బలిదాన్ అక్షరాలు లేవు. అంటే సైన్యానికి సంబంధం లేదని, మతపరమైంది కాదని, అలాగే వాణిజ్య అంశాలు లేవని చెబుతున్నారు. ఏ లెక్కన చూసినా ఇది నిబంధనల కిందకు రాదనే వాదిస్తున్నారు. అయితే ఈ లోగోతో ధోని తన దేశభక్తిని, ఆర్మీపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడని భారతీయ అభిమానులు మీడియా కీర్తిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెడరల్ మంత్రి అయిన ఫవాద్ చౌదరి ట్విట్టర్ వేదికగా ధోని చర్యను భారతీయ మీడియాను తప్పుబట్టారు. ధోని ఇంగ్లాండ్తో క్రికెట్ ఆడుతున్నాడు కానీ యుద్ధం చేయడం లేదు. కొంతమంది కావాలని యుద్ధం జరుగుతున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక ఈ వ్యవహారంలో ధోనికి BCCI అండగా నిలిచింది. అతడు ప్రపంచకప్లో ఇవే గ్లోవ్స్ ఉపయోగిస్తాడని ICCకి చెప్పింది. తమ ప్రతిపాదనను ఆమోదించాలని క్రికెట్ పాలక కమిటీ అధినేత వినోద్ రాయ్ ICCని కోరారు. BCCI ఇప్పటికే ICCకి అధికారిక అభ్యర్థన పంపించింది. ICC నిబంధనల ప్రకారం ఆటగాళ్లు మత, వాణిజ్య, సైనిక గుర్తులు ఉంచుకోరాదు.
ధోని వ్యవహారంలో ఇవేవీ లేవు. అతడు ధరించింది పారామిలిటరీ బలిదాన్ గుర్తు కాదు, ఇది నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదు అని రాయ్ అన్నారు. ఆసీస్తో మ్యాచ్కు ముందే దీనిపై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ స్పష్టత తీసుకొస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ధోనీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఐసీసీ కేవలం బీసీసీఐ ధోనీకే కాదు, యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. ధోనీ 2 ప్రపంచకప్లు అందించాడు, దేశమంతా అతడికి అండగా ఉంటుంది. ఐసీసీఐ తన ప్రతిపాదనను విరమించుకొని క్షమాపణలు చెప్పాలని అంతా అంటున్నారు. మిల్కా సింగ్ రెజ్లర్ సుశీల్ కుమార్ది అదే మాట, ధోని తప్పేమీ లేదు, భారత సైన్యం జవాన్లను గౌరవించాడు, అందులో చెడు ఏముంది, అతడు చిహ్నం ధరించి మంచే చేశాడు, సైన్యం వల్లే కదా మేమంతా ప్రపంచానికి తెలిసింది అని అన్నారు. ఇది రాజకీయమో మతపరమైందో కాదు, నిజానికి ఎంఎస్ ధోని లెఫ్టినెంట్ కల్నల్ అందులో భాగంగానే ధోని బలిదాన్ గుర్తు ధరించాడు. ఏది ఏమైనప్పటికీ భారత్ ఆస్ట్రేలియా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకు ముందు ఈ వివాదం రేగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.